రాళ్ళు దెబ్బ పెట్ట వాళ్ళ గ్యాంగ్. ఇదే మనం ఇప్పుడు కూడా వండుకోబోయే. ఓకే, మనం ఈ బియ్యం కలిగిన తర్వాత నన్ను సోకుతాను మంట పెట్టా అని చెప్పు. చెప్పినా మంట పెట్టాను. నువ్వు అవి కట్ చేయి తొందరగా, అవి కట్ చేయి. ఈరోజు మనం ఏం కూర చేస్తున్నాం? ఉండాల కూరనా? ఓకే, ఇప్పుడు మనం ఉంచుకున్నాం. పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకోవాలి బగారా రైస్లోకి. ఇప్పుడు ఉల్లిగడ్డను కట్ చేసుకుంటాం. ఉల్లిగడ్డను కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. రాజు అగ్గి పెట్టే, అగ్గి పెట్టే రాజు. గాలి పెడుతుంది కాబట్టి మంట మనుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. ఇది ఇక్కడ చిన్న పేపర్ లాంటిది కదా. ఆకు తీసుకో, హ్యా మంచి ఉంటుంది. ఒట్టిప్పులు ఆకు కట్టలు పెట్టరా శ్రీకాంత్. కట్టెలు ఆయిల్ వేసుకోవాలి. నూనె పోయి మనం సరిపోతుంది. దాని సైడ్ కెట్ దాని కింద బిర్యానీ ఆకులు, సజీరా, దాల్చిన చెక్క, జీలకర్ర, ఎసరు బాగా కాగింది. దీని ఇక్కడ కింద గునుకోనా చిన్న చిన్న ఒక 15 నిమిషాల తర్వాత ఇది మనకు రైస్గా మారుతుంది. యాలకులు బిడ్డలు ఇక్కడ నూనె ఇట్లా 7 పంట పోయి మంచిగా అతుకోకుండా ఉంటుంది కూర. గంటతో అనుకోని ఇంట్లో ఇంకా కొంచెం పోయిరా కిందల కూర కదా కొంచెం అల్లం. ఇండియల్ కూర పంచేస్తాను. అదే
చాలరా రాయి, కారం అవుతుంది. ఉప్పు కొంచెం రాయి, కలుకో. వాటర్ రే వచ్చాను వాడు ఇక్కడ రా, థమ్స్ అప్ లో ఇంకా రాకపోయి. ఫోన్ చేయండి, వస్తున్నాడు. పైసలు తీసుకొని అక్కడే వాడు వస్తున్నాడు. షాపులు తెరుచుకొని లేవురా, సింగోడం పోయి తెచ్చిన బాబా. సింగోడం సింగోడం పోయి తెచ్చిన మళ్ళీ మా నర్సా పిల్ల షాపులు తెరుచుకొని లేవురా. కొబ్బరిపడి వేస్తా దగ్గర మసాలా చెప్పలేదు. అరే కూలింగ్ వద్దు పక్కటి కారం గిరం సరిపోయింది. అసలు కారం చాలనట్టుంది, ఇతర ఎక్కువేసిండ్రు. కారం ఎలా కొంచెం ఉప్పు కూడా వీడికి ఆగలేదండి. అన్నం బలం ముద్దు అని కదా మన పొలా పోయింటుంటది. సూపర్ వాళ్ళకి రావడానికి. అరే థమ్స్ అప్ ఇవ్వరా మాకు బాటిల్. అట్లా ఇవ్వరు. అరే ఇంకో బాటిల్ ఉన్నాయి కదా సాహెబ్. అక్కడ అందిరా సూపర్ టేస్టీ బాగుంది, చాలా మంచిగా ఉంది. టేస్టీ కూలింగ్ బాగుంది, చల్లగా ఉంది, బాగుంది. అక్కడి